నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా మల్కాజ్గిరిలోని సాయినగర్ క్రాస్ రోడ్ నందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసంశెట్టి శ్రీనివాస్, 141 బీజేపీ గౌతమ్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ లక్ష్మణరావు, ఆర్కే శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ప్రకాష్, ఘన అడ్వకేట్ శ్రీనివాస్, రాజు, బీజేవైఎం ప్రెసిడెంట్ మహేష్, సుంకి ప్రకాష్, మహిళా మోర్చా ప్రెసిడెంట్ మంజుల, శివకుమార్, భరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులపై జరిగిన హత్యలు, హత్య ప్రయత్నాలను ఖండిస్తూ ఈరోజు అన్ని వాడలలో, మండలాలలో, పంచాయతీలలో, డివిజన్లలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ దహనకాండను యావత్ దేశ ప్రజలు ఖండించాలని, అదేవిధంగా అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ హత్య ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి అనుచరులు స్వయంగా ఎమ్మెల్యేలు పాల్గొని రోహిణి గ్యాంగ్, తర్వాత బెంగాల్, బంగ్లాదేశ్ చొరబడిదారులతో వారికి ఆయుధాలు సమకూర్చి ఇళ్లపైన దాడి చేసినటువంటి తృణమూల్ బండలను వెంటనే అరెస్ట్ చేసి బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ప్రోత్సహిస్తున్నటువంటి రోహిణి గ్యాంగ్ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అక్కడ బీజేపీ పొందుకుంటున్న దాన్ని జీర్ణించుకునే పరిస్థితులలో బీజేపీ నాయకులపై దాడి చేయడం జరిగింది. ఇది రాజ్యపరంగా ఇచ్చినటువంటి హక్కులో భాగంగా వెళ్ళిపోవటం సాధ్యమే. కానీ ఏదైతే పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో